రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక రకంగా షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేషన్ డెలివరీ వాహనాల విషయంలో తాజాగా ఒక కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ 4 వారాల పాటు 21వ తేదీ వరకు రేషన్ డెలివరీ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ చేయొద్దు, ఆ వాహనాలు నిలిపివేయండి అంటూ. అయితే దాని మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను తీసేయాలని రకరకాల కారణాలతో దాని మీద స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళి ఆ వాహనాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత ఆదేశాలు జారీ చేశారు. అయితే దాని మీద ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిగిన అనంతరం హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దాంతో ఎస్ఈసీకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల పంపిణీని నిలిపివేసే అధికారం అయితే ఎన్నికల కమిషనర్కు లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల పంపిణీలు అనేది రేషన్ సరుకు షాపుల ద్వారా రేషన్ సరుకులు అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్నవి ఏమీ కాదు. అలాగే ఈ ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఈ డోర్ డెలివరీ వాహనాలు అనేది పైలట్ ప్రాజెక్ట్గా గతంలో శ్రీకాకుళంలో ముందుగానే అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే ఆ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చేపట్టిన అది కొత్త పథకం అయితే కాదు అనేది. ఓవరాల్గా ప్రభుత్వం వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఎస్ఈసీకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. అంటే ఒక రకంగా ఆ పిటిషన్ని కొట్టివేసింది, ఎస్ఈసీ వేసిన పిటిషన్ అయితే కొట్టివేసింది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక రకంగా పూర్తి ఊరట లభించింది ఈ విషయంలో అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.